పెద్దబాల శిక్షకు స్వాగతం. పెద్దబాల శిక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుసుకో, మంచిని తెలుసుకో, మానవత్వపు విలువలను తెలుసుకో, సమాజంలో మంచిగా ఎలా బతకాలో తెలుసుకో. ఇవన్నీ మీకు తెలియజేయడానికి సాయికరణమ్మ గారు మీ ముందుకొచ్చారు. మరి ఎపిసోడ్ని వీక్షించండి. జై సాయినాథ్ మహారాజ్కి జై. జై గురుదేవ దత్త. చాలామంది కామన్గా ఒక డౌట్ అంటే ఒక సందేహాన్ని నాతో అడుగుతూ ఉంటారు, అమ్మా మా జాతకంలో ఈ లోపాలు ఉన్నాయట, గ్రహస్థితులు ఇలా ఉన్నాయట, అలా ఉన్నాయట, మమ్మల్ని ఈ జపం చేయమన్నారు, ఆ పూజ చేయమన్నారు, ఈ హోమం చేయమన్నారు, అసలు ఈ పూజలు జపాలు హోమాలు దానాలు ఈ నాలుగు అంశాలు మేము చేస్తే తద్వారా మాకు మా సమస్యలు తీరుతాయా, మా కర్మలు తొలగిపోతాయా, మా జాతకాల్లో ఉన్నటువంటి గ్రహ పీడ తొలగిపోతుందా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి నేను చెప్పే సమాధానము ఒకటే, గ్రహ దోష నివారణార్థం ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, పరమాత్మని స్మరిస్తూ ఏ గ్రహాలైతే వేధిస్తున్నాయో బాధిస్తున్నాయో మన కర్మలకి కారణముగా మన పీడిస్తున్నాయో ఆ యొక్క గ్రహ శాంతి కోసము, ఆ గ్రహాల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు లభించాలి అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో భగవద్ ఆరాధన ఏ విధంగా చేయాలి అనేటువంటిది పూర్వము వేదాల్లో చెప్పబడి ఉన్నటువంటి ప్రకారము సూత మహాముని శౌనకాది మహాములకి నైమిసారణ్యంలో వివరించిన విధానంగా కొన్ని వ్రతాలు పూజలు యజ్ఞాలు యాగాలు హోమాలు జపాలు తపాలు దానాలు వీటన్నిటినీ కూడా దేవతల కాలం నుంచే మనకి చెప్పబడి ఉన్నాయి, అందించబడి ఉన్నాయి, అప్పటి నుంచి కూడా అందరూ ఆచరిస్తూ ఉన్నారు. అటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ జప దాన హోమాలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి పిచ్చెక్కి చేయట్లేదు కదా, ఎంతో కొంత సత్ఫలాన్ని వాళ్ళు పొంది ఉందండి. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ చేయటం అనేది జరుగుతుంది. అంటే సత్ఫలాలు లేకపోతే ఎందుకు చేస్తారండి? దెబ్బకి పోయి వేరే పని పాట లేక అదో పనిగా పెట్టుకొని చేస్తున్నారు అనుకుంటున్నారా? కానే కాదు, తప్పకుండా సత్ఫలాలు అనేటువంటివి ఉంటాయి, అందువల్లే అవన్నీ ఆచరిస్తున్నారు, ఆచరించాలి, ఆచరిస్తూనే ఉండాలి. ఎవరు ఆచరించాలి, ఎంతవరకు ఆచరించాలి అనేటువంటిది తెలుసుకొని ఆచరించాలి. అలాగే అవన్నీ కూడా మంచి పనులు, సత్కర్మలు. మన గ్రహ ఫలాలు సత్ఫలాలు రావాలని మాత్రమే కాదు, మనకు గత జన్మల కర్మల దుష్కర్మల ఫలము అనుభవించకుండా ఉండడానికి, అలాగే వాటి కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు మనకి ఆత్మస్థైర్యము, శారీరకంగా మానసికంగా మనం దృఢమైనటువంటి స్థితికి చేరుకోవడానికి కూడా ఈ పూజా పునస్కారాలు అనేటువంటివి, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా సహకరిస్తాయి. అందుకే మన ఆర్యులు, మన పూర్వీకులు, మన పెద్దలు, మన పురాణాలు, మన వేదాలు వీటన్నిటిలో కూడా భగవద్ ఆరాధన ఈ రకంగా చెయ్యాలి అనేటువంటిది చెబుతూ వచ్చారు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు హైందవ ధర్మం, హైందవ సంస్కృతి, ఆచార వ్యవహారాలు
వీటన్నిటినీ పొందుపరిచేటువంటి అనేక పవిత్ర గ్రంథాలను కూడా మనకు అందించారు. అలాగే కృతయుగంలో పరమాత్ముడు త్రిమూర్తులు కూడా దత్తుడిగా అవతరించి ఆ దత్తావతారంలో అప్పుడు కూడా మనకి ఈ యొక్క యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు, మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, మంచి చెడులు ఇవన్నీ కూడా మానవాళి మహోన్నతమైన జీవనాన్ని గడపడానికి, ఆత్మస్థైర్యంతో జీవితాన్ని పండించుకోవడానికి, అలాగే దుష్కర్మల బారిని పడకుండా పరిపూర్ణమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి, అది మన యొక్క సదాచారము అని మనకు తెలియపరచడమైంది. అందుకని మనము వీటిని చాలా వరకు నమ్మాలి. నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ఆచరిస్తే వాళ్ళకి సత్ఫలాలు లభిస్తాయి. నమ్మకం లేకుండా ఏది చేసినా ఫలము సరిగా దొరకదు. నేను బాగా చదువుకొని పరీక్ష రాయడానికి వెళ్ళి ఆ పరీక్ష రాస్తున్నంతసేపు బెనిఫిట్ ఆఫ్ డౌట్గా ఈ ఆన్సర్ కరెక్టా కాదా, నాకు మార్కులు 100కి 100 వస్తాయా రావా, ఈ పరీక్ష నేను పాస్ అవుతానా లేదా, కరెక్ట్ రాశానా తప్పు రాశానా, ఇలాగా సందేహాలతో పరీక్ష రాశాననుకోండి, నేను క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ అయినప్పటికీ ఆ రాసిన పరీక్షలో తప్పనిసరిగా అతి తక్కువ మార్కులు వస్తాయి నాకు. అంటే నాకు తెలియకుండానే నా సబ్కాన్షియస్లో ఈ థింకింగ్, ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్గా రాసేస్తాను, అక్కడ పరీక్ష ఆన్సర్ తప్పు రాసేస్తా, రావాల్సిన మార్కులు రావు, ఫెయిల్ అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లా. అలాగా మనము చేసేటువంటి పూజలు కానీ, దానాలు కానీ, జపాలు కానీ, తపాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి, పాజిటివ్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ, పాజిటివ్ యాటిట్యూడ్తో మనము చేస్తే తప్పనిసరిగా మనకి వాటి యొక్క సత్ఫలితాలు దొరుకుతాయి. అంతేగాని ఆ పంతులు గారు చెప్పారు, ఈ జ్యోతిష్కుడు చెప్పాడు, ఆ గుళ్ళో చెప్పారు, ఆ పుస్తకంలో రాశారు, అందుకని ఇది చేస్తాము, కానీ ఏమీ ఫలితం లేదు, ఈ రకంగా ఆలోచిస్తే నెగిటివ్ ఆన్సరే దొరుకుతుంది. మనం అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా భోజనం చేస్తే అది జీర్ణం అవుతుంది, ఇది తింటే అల్సర్ వస్తుందేమో, ఇందులో పచ్చిమిరపకాయలు వేశారు, ఇది తింటే ఇదవుతుందేమో, అందులో మసాలా వేశారు, అది తింటే వామిటింగ్స్ వస్తాయేమో, ఇలా టెన్షన్ ఫీల్ అవుతూ భోంచేశారనుకోండి, ముద్ద గొంతు దిగి కిందకు కూడా వెళ్ళదు, వెంటనే వాడికి పైనుంచి వాంతులు, కింద నుంచి మోషణలు మొదలైపోతాయి. దట్ ఈస్ ట్రూ, అది నిజం. అలాగే ఈ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు ఇవన్నీ కూడా అంతే. ఇష్టము లేకపోతే దాని జోలికి పోకండి, నమ్మకం లేకపోతే దాని జోలికి పోకండి, అంత మాత్రాన అవి అసత్యము అని నిర్ధారించడానికి ఎవరికి హక్కు లేదు. దేవుడు ఇచ్చినటువంటి వరాలు అవి మనకి, మనకి మనశ్శాంతి లభిస్తుంది ముందు, ఆత్మస్థైర్యం దొరుకుతుంది ముందు. ఈ మనశ్శాంతి ఆత్మస్థైర్యంతో గుండె బలంతో మానవుడు ముందడుగు వేస్తాడు, లేకపోతే ఆ నెగిటివ్ ఫీలింగ్ తోటి 100 ఏళ్ళు బతకవలసిన మనిషి తొందరగానే చచ్చిపోతాడు, రోగాల పాలవుతాడు. అందుకని ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి, నమ్మకం లేని వాళ్ళకి ఏవీ లేవు, ఏవి ఉండవు. నమ్మకమే ఇక్కడ ప్రధానమైన అంశము, విశ్వాసము, కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడూ తగ్గకూడదు. మానవుడు అధైర్యంతో బతకూడదు, ధైర్యంగా బతకాలి, పులిలాగా బతకాలి, తన జీవితంలో ప్రతి అడుగు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెయ్యాలి. ఆడవారైనా సరే, మగవారైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దలైనా సరే, ధైర్యంతో జీవితాన్ని గడపాలి. ఆ ధైర్యాన్ని, ఆ ఆత్మవిశ్వాసాన్ని అందించడానికి కూడా ఈ చక్కటి పూజలు, పండుగలు, మంత్రాలు, హోమాలు, జపాలు, దానాలు ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి విశేషాలు, విశేషమైనటువంటి ఫలాన్ని, సత్ఫలాన్ని అందించేటువంటి కార్యక్రమాలు. అందుకని ప్రతి మానవుడు కూడా కుల మతాలతో పని లేదు, ఎవరైనా సరే మనశ్శుద్ధైన భక్తితో ఆచరించదలుచుకుంటే వాటిని ఆచరించవచ్చు,
అందుకు సర్వకాల సర్వావస్థలయందు కూడా పరమాత్ముడి యొక్క ఆశీస్సులు మనకి ఉంటాయి. అందుకని మంత్రాలతో ఇది సాధించవచ్చా, యంత్రాలు కడితే ఇది బాగుంటుందా, వాస్తులు ఉన్నాయా, జాతకాలు ఉన్నాయా, దేవుడు ఉన్నాడా, ఇలాగ నెగిటివ్గా మాట్లాడకండి. మీకు ఇష్టం లేకపోతే దాని జోలికి వెళ్ళకండి. దాన్ని ఇష్టపడి, దాన్ని నమ్మి, దాన్ని అనుసరించి ఆచరించేటువంటి కొన్ని కోట్ల మంది ప్రజానీకానికి మీరు ఈ రకంగా నెగిటివ్ ప్రోపగండా దయచేసి చేయకండి. మీకు నచ్చకపోతే మీరు దూరంగా ఉండండి, మీరు చేయకండి. అది నమ్మి చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుసు ఎటువంటి సత్ఫలితాలు వాళ్ళు పొందుతున్నారో. అందుకని ఒక మంచి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని మీరు ఆపే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇందులో ఎవరూ నష్టపోవట్లేదు, కష్టపడట్లేదు, మోసపోవట్లేదు. ఈ మూడు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము తెలుసుకొని జాగ్రత్తగా మీకు మీరుగా ఏది ధర్మబద్ధంగా చేయొచ్చో అంతవరకు చేయండి. భగవన్ నామాన్ని జపించినంత మాత్రాన నష్టపోయేదేమీ లేదు. హోమం చేస్తే నష్టపోయేదేమీ లేదు, మంత్రాలు జపిస్తే నష్టపోయేదేమీ లేదు. అది వాళ్ళ వల్ల కాకపోతే చేయగలిగినటువంటి పండితులు ఆ క్రతువులు జరిపించుకొని వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, వాళ్ళ యొక్క సత్ఫలితాల్ని వాళ్ళు పొందే హక్కు ప్రతి మానవుడికి ఉంది. అంచేత ఇవన్నీ ప్రకృతిలో భగవంతుడు మనకిచ్చిన వరాలండి. జై గురుదేవదత్త, జై సాయిరాం. సాయి కరణమ్మ గారి మాటలు విన్నారు కదా. ఈ ప్రోగ్రాం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. పెద్దబాల శిక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.